మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాలను ఈ నెల 7వ తేదీన బసవేశ్వర స్టాచ్యూ వాణినగర్ నందు ఘనంగా నిర్వహించడానికి వీరశైవ సమాజం జగిత్యాల జిల్లా నిర్ణయించింది. ఈ మధ్యకాలం పోయిన నెలలో మహాత్మా బసవేశ్వరుడి యొక్క బోధనల గురించి, వారి యొక్క ఆశయాల గురించి, వారు ఆచరించి అమలు చేయడానికి ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేయడానికి 31 జిల్లాలలో రథయాత్ర నిర్వహించినటువంటి విషయం మనందరికీ తెలుసు. అందు సందర్భంగా జగిత్యాల్లో బసవ రథయాత్రను ఘనంగా నిర్వహించుకొని 7వ తేదీనాడు బసవేశ్వరుడి యొక్క 886వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం నిజంగా జగిత్యాల ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. మహాత్మా బసవేశ్వరుడు 11వ అంటే 11వ శతాబ్దంలోనే ఈనాడు మన కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రతి అంశము ఆనాడు తాను ఆచరించి ఆచరణలో పెడితే ఏ ప్రయోజనాలు మానవులని ఈ కుల మతం వర్గం వర్ణం భేదాలు లేకుండా స్త్రీ పురుషుల యొక్క ఆది వీరి యొక్క వివక్ష లేకుండా అనేక విషయాల గురించి చర్చించి తను ఆచరించి ఈ సమాజం ముందుకు పోవడానికి దోహదం చేసినటువంటి మహనీయుడు మహాత్మా బసవేశ్వరుడు. వారి జయంతి ఉత్సవాలను ఇది ఏప్రిల్ మాసంలో వారి యొక్క గురించి ప్రచారం విస్తృతంగా జరిగింది. 7వ తేదీనాడు జగిత్యాల్లో బసవ జయంతిని జరుపుతున్నాం. పుర ప్రముఖులకు, ప్రజలకు, అందరికీ తమ ఈ పేరున వారికి స్వాగతం పలుకుతూ 886వ బసవేశ్వరుని యొక్క జయంతి ఉత్సవాలకు స్వాగతిస్తూ స్వాగతం సుస్వాగతం. మహాత్మా బసవేశ్వర వారి యొక్క జయంతి సందర్భంగా ఈ యొక్క వీరశైవ కార్యక్రమం గురించి చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇది ఒక మంచి కార్యక్రమం. ఒక మహనీయుని గురించి, ఒక మహాత్ముని గురించి సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమాజం ముఖ్యంగా యువతీ యువకులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఒక త్యాగశీలి, ఒక సమాజ సంస్కర్త, సంఘ సంస్కర్త, తను రూపొందించిన ఎన్నో సిద్ధాంతాలను ఈ యొక్క సమాజం తెలుసుకోవాల్సిన ఎంతైనా ఉంది. ఆ కాలంలో తను కులమతాలకు అతీతంగా ఒకటే కులము, ఆడ మగ తప్ప వేరే రాసిన అవసరం లేదు అని ఒక మంచి సిద్ధాంతాన్ని ప్రజలకు తీసుకొచ్చిన మహనీయుడు తను. అతని యొక్క జయంతి సందర్భంగా 7వ తారీఖు రోజున ఏవైతే కార్యక్రమాలు ఈ యొక్క సంఘం వారు ఏర్పాటు చేస్తున్నారో అవి విజయవంతం కావాలని కోరుకుంటూ ఈ యొక్క వీర సేవ సమాజాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆ రోజుకి అహంత బసవేశ్వర మహారాజుకి, అహంత బసవేశ్వర మహారాజుకి, జగద్గురు పంచాచార మహారాజుకి, జగద్గురు పంచాచార మహారాజుకి, బసవేశ్వర మహారాజుకి.
మహారాజుకి అహంత బసవేశ్వర మహారాజుకి అహంత బసవేశ్వర మహారాజుకి జగద్గురు పంచాచార మహారాజుకి జగద్గురు పంచాచార మహారాజుకి బసవేశ్వర మహారాజుకి ఆలోచన సరైన వ్యక్తులు ఈ కాలంలో అసలు అటువంటి అలసలే ఉడికిలో కనిపిస్తుంది అనుభవం కూడా కేవలం నాది.